ఏంట్రా ఈ పనులు, మీ ఇంట్లో వాళ్ళు బాగా చదివి పేరు తెస్తారని అనుకుంటారు, మీరేమో ఇలా తాగుతూ ఫుడ్ అంతా వేస్ట్ చేస్తున్నారు. మీరు వేస్ట్ చేసే ఫుడ్ ఒక రైతు ఎన్ని నెలలు కష్టపడితే వస్తుందో మీకు తెలుసా? ఒక్క క్షణం వేస్ట్ చేసే ముందు ఆలోచించండి. మీ ఫాదర్ ఏం చేస్తారా? డాక్టర్ సార్. సాఫ్ట్వేర్ సార్. బిజినెస్ సార్. మరి మీ ఫాదర్ రా? మా ఫాదరు చిన్న పని చేస్తారు సార్. అదేంటి? మా ఫాదరు చిన్న ఫార్మర్ సార్. ఏంటి రైతు పని చేస్తాడని చెప్పడానికి అంత సిగ్గెందుకు? ఇప్పుడున్న పిల్లలు మీరు ఏమవుతారంటే అందరూ డాక్టర్, ఇంజనీర్, పోలీస్, టీచర్ అంటారే గాని ఒక్కడు కూడా నేను రైతుని అవుతానని అనరు. ఎందుకంటే రైతంటే అంత లోకువ, రైతు గొప్పతనం ఏంటో మీకు తెలియదు కాబట్టి అలా అనుకుంటున్నారు. అసలు రైతంటే ఎలా ఉండేవాడో తెలుసా? దేశానికి వెన్నెముక రైతు. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతంటే అన్నదాత, దేశ ప్రగతికి మూలం రైతు. జై కిసాన్ అన్నారు. ఇవన్నీ రైతు గొప్పతనం చెప్పడానికే, ఒక ఉదాహరణగా చెప్పేవాళ్ళు ఒకప్పుడు. నాగలేసి నారు పోసి పంట కోసం ఎదురు చూసి కూటి కోసం నీటి కోసం తెల్లవారిన బతుకు తెల్లవారని రైతు బిడ్డలే నాకు కన్న బిడ్డలు అనుకుంటూ అనునిత్యం అనుకుంటూ అనునిత్యం అల్లాడుతున్న అన్నపూర్ణవే. నేలమా నీకు వందనాల చందనాలమ్మా, దండాలు దండాలు మాయమ్మా, అండ దండ మాకు నీవమ్మా. నేలమ్మా 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 నీకు వందనాల చందనాలమ్మా, దండాలు దండాలు మాయమ్మా, అండ దండ మాకు నీవమ్మా. దుక్కి దున్నినాము నీ హక్కు మాదని, దుక్కి దున్నినాము నీ హక్కు మాదని, కన్న తల్లి గమము చల్లగ వందనాల చందనాలమ్మా, దండాలు దండాలు మాయమ్మా, అండ దండ మాకు నీవమ్మా. నేలమ్మా 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 నీకు వందనాల చందనాలమ్మా, దండాలు దండాలు మాయమ్మా, అండ దండ మాకు నీవమ్మా. ఇలా ఆనందంగా ఉండే రైతన్న పరిస్థితి నేడు ఎలా ఉంది? ప్రకృతి కోపానికి విలవిలలాడుతూ కరువు కాటకాల్లో చిక్కుకొని అధిక వడ్డీ రేట్లతో అల్లాడిపోతూ నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు బీడు ఆశలన్ని మోడు ఆదరించు నాథుడెవ్వరు అన్నదాత తోడు నింగినంతె నేడు
రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు నకిలీ విత్తనాలతో కలితి పురుగుల మందుతో వేసిన పంట చేతికి రాక డబ్బులు తీసుకుని ఎన్ని రోజులైంది ఇంకో రెండు రోజుల్లో కట్టకపోతే నీ ఇల్లు వేలం వేస్తా అధికారుల నిర్లక్ష్యంతో పంటకు కనీస మద్దతు ధర రాక ఏయ్ నీ ఎడ్లు కావాలంటే వడ్డీ కట్టి తీసుకుపో అయ్యా 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 ఎడ్లు లేకపోతే పొలంలో పనులు చేయలేమయ్యా హలో నాన్న ఎన్నిసార్లు చెప్పాలి నాన్న కాలేజ్ ఫీజు కట్టాలని త్వరగా పంపి నాన్న నేల తల్లి నేడు అంగిలారిపోయే మూగబోయే రైతు నాగలి ఆయువంత చూడు ఆర్తనాదమాయే కోసుకుంది ఆకలి కడసారిది వీడ్కోలు కన్నీటితో మార్చేవ్రాలు అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా ఆశను సమాధి చేస్తూ పంట వేస్తే నష్టాలే కాని లాభాలు పొందలేక నేటి సమాజం ఆకలి తీర్చే అన్నదాతకే నేడు ఆకలి మిగిలింది. అందుకే ఆత్మహత్యలే శరణ్యమవుతున్నాయి. రైతంటే ఆకలి తీర్చే మహారాజు. నేల నమ్మేవాడు నేల పైకి ఎదుగుతున్నాడు, అదే నేలను నమ్మినవాడు నేల క్రిందికి వెళ్ళిపోతున్నాడు. రైతు 10,000 మట్టిలోకి వెళితేనే మనకు 5,000 నోటిలోకి వెళ్తాయి. ఆలోచించండి, రైతులను కాపాడుకుంటేనే రేపటి తరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలం. రైతులను కాపాడుకుందాం. జై కిసాన్, జై హింద్.